వెల్కమ్ టు మెడికల్ ఆఫీసర్స్. ఐఎంఎస్ పోర్టల్లో పిహెచ్సికి సచివాలయాలు మ్యాప్ చేయడం ఎలా, ఆ సచివాలయాలకి ఆశాల్ని మ్యాప్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతకుముందు మనం ఆల్రెడీ ఐఎంఎస్ పోర్టల్లో ఎంఓ లాగిన్తో ప్రతి సచివాలయానికి ఒక సూపర్వైజర్ని మ్యాప్ చేయడం అనేది చేయడం జరిగింది. అలాగే ఏఎన్ఎంస్ మ్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే సచివాలయాలకి ఆశాల్ని మ్యాప్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఫ్రైడే డ్రైడే వెక్టార్ కంట్రోల్ వార్డ్ ప్రోగ్రామ్కి సంబంధించి, కొన్ని సర్వేస్ సంబంధించి ఇప్పటి వరకు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ ద్వారా చేయించడం జరుగుతుంది. ఇక నుంచి ఆశాని మ్యాప్ చేసిన తర్వాత ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం కానివ్వండి, వెక్టార్ హైజన్ అండ్ అదర్ సమ్ ప్రోగ్రామ్స్ని ఆశా ద్వారా పనిచేయించడం కోసం ఆ సచివాలయాలకి ఆశాస్ని అటాచ్ చేయడం అనేది ఈ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా మీకు ఐఎంఎస్ లాగిన్కి సంబంధించి ఐఎంఎస్ పోర్టల్ లింక్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి పిహెచ్సికి మీ యొక్క ఐఎంఎస్ లాగిన్ ఇవ్వడం జరిగింది. సో ఆ లాగిన్తో మీరు లాగిన్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో మీ యొక్క పిహెచ్సి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ పిహెచ్సిలో మీకు ప్రతి జిల్లాకి కూడా ఒక సపరేట్ కోడ్, అంటే జిల్లాకు సంబంధించిన నేమ్లో ఫస్ట్ 2 డిజిట్స్ కానివ్వండి, 3 డిజిట్స్ కానివ్వండి యాడ్ చేసుకుంటూ అక్కడ మనకి పిహెచ్సి కాబట్టి ఆ పిహెచ్సి అండ్ మీ పిహెచ్సికి ఆర్సిహెచ్ పోర్టల్లో ఒక కోడ్ నెంబర్ ఉంటుంది, ఆ కోడ్ నెంబర్ అవి పెట్టుకొని ఇక్కడ పాస్వర్డ్ దగ్గరకు వచ్చేసరికి మీకు పిహెచ్సిలో పి క్యాపిటల్, పిహెచ్సి ఆశ్చర్యార్థకం @ అండ్ ఏదైతే మీ యొక్క పిహెచ్సి కోడ్ ఉందో ఆ నెంబర్ పెట్టుకొని క్యాప్చా కోడ్ క్లిక్ చేసుకొని లాగిన్ నొక్కండి. సో లాగిన్ నొక్కితే అంతకుముందు మీరు ఎంపీహెచ్ఏఎఫ్ జిఎన్ఎం ట్రైనింగ్ కోసం ఆల్రెడీ చేస్తుంటారు, సో అదొకటి కనిపిస్తుంది. అది తర్వాత సెక్రటరీ మ్యాపింగ్, ఆశా మ్యాపింగ్ అని 2 ఆప్షన్స్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వన్ మీకు ఇక్కడ సెక్రటేరియట్ మ్యాపింగ్ అనేది ఆప్షన్ని, ఇది సెక్రటేరియట్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది కాకుండా దాని కిందే ఆశా మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ముందు మీరు సెక్రటేరియట్ మ్యాపింగ్ క్లిక్ చేసుకోండి. సెక్రటేరియట్ మ్యాపింగ్ క్లిక్ చేసుకుంటే మీ పిహెచ్సి పేరు ఇక్కడ కనబడుతుంది అండ్ ఇక్కడ మీరు రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రూరల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మండలం, మీరు ఏ మండలం కిందకు వస్తారు, అంటే ఈ పిహెచ్సి ఏ మండలం అయితే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోగానే మీకు ఇక్కడ కింద ఆ మండలంలో ఉన్న సచివాలయాలు మొత్తం ఇక్కడ కనబడతాయి. సపోజ్ ఒక పిహెచ్సి 2 మండలాల పరిధిలోకి వచ్చిందనుకోండి, సో అక్కడ ముందు ఒక మండలం తీసుకొని ఆ మండలం పరిధిలో ఉన్న సచివాలయాలు మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే రెండోసారి మళ్ళీ 2వ మండలం ఏదైతే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో మీ పిహెచ్సి కింద ఏదైతే వస్తాయో ఆ సచివాలయాల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సచివాలయం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కితే ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న సచివాలయం కనబడుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, వన్స్ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఈ వర్క్ని కంపల్సరీ కన్సల్ట్ ఐటీ పర్సన్, అంటే డిఈఓస్ ఎవరైనా సరే డేటాని మీ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మాత్రమే కంప్లీట్ చేయండి. అంటే ఆల్ మెడికల్ ఆఫీసర్స్ తప్పనిసరిగా మీ పిహెచ్సి కింద ఏ సచివాలయాలు ఉన్నాయనే లిస్టు, ఆ సచివాలయాలు ఏ మండలం కింద వస్తాయనే లిస్టు, ఆ సచివాలయానికి ఏ ఆశాలు ఉన్నారు అనే లిస్టు మీ దగ్గర రెడీగా ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే టాస్క్ కంప్లీట్ చేయండి. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక 10 to 5 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి డేటా ముందుగా రెడీ చేసుకొని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూపించే అన్ని సచివాలయాలు మీవే అనుకోండి, ఒకేసారి సెలెక్ట్ ఆల్ అని కూడా క్లిక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో కాబట్టి మీరు చేసేటప్పుడు ఆ ఆప్షన్ అనేది జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కితే అవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇది ఫస్ట్ టాస్క్. ఈ టాస్క్ అయిపోయిన వెంటనే ఆశా మ్యాపింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆశా మ్యాపింగ్ క్లిక్ చేసినప్పుడు ఏవైతే మీరు ఇక్కడ మీ పిహెచ్సి అండ్ మీ మండలం, మీరు సెలెక్ట్ చేసుకున్న మండలం అక్కడ చూపిస్తుంది, అండ్ మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్న సచివాలయాలు ఉన్నాయో ఆ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఆ సచివాలయం సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ పిహెచ్ మొత్తం ఉన్న ఆ పరిధిలో ఉన్న ఆశా లిస్ట్ మొత్తం కనబడుతుంది. అంటే ఆ మండలం పరిధిలో ఉన్న ఆశాలే మొత్తం కనబడతాయి. కాబట్టి ఈ ఆశాల డేటా చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా ఆర్సిహెచ్ పోర్టల్లో మీ యొక్క ఆశాల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఆశాకి ఒక కోడు. ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మేము చాలామందికి ముందుగానే చెప్పింది ఏంటంటే, మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లో ఆశాలకి కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చేసుకోకుండా ఉంటే వాళ్ళ పర్సనల్ నెంబర్స్ వస్తుంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం కంపల్సరీ గవర్నమెంట్ మొబైల్ నెంబర్ ఉండాలి. సో కాబట్టి అలా ఎవరికైనా పాత నెంబరే కనుక వచ్చినట్లయితే అట్లా వచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒక చోట రాసుకొని ఆ డీటెయిల్స్ని కనుక ఎక్సెల్ ఫార్మాట్లో మీ జిల్లా ఆఫీస్కి పంపిస్తే అక్కడి నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఐడి కనబడుతుందో దాంతో అవి చూసుకొని ఆ సచివాలయానికి సంబంధించిన ఆశాలను మాత్రమే ఆ సచివాలయానికి సెలెక్ట్ చేయండి. అంతకుముందు కొన్ని ఆశాలు అటు నుంచి ఇటు షిఫ్టింగ్ అవ్వడం జరిగింది. అంతకుముందు సబ్ సెంటర్ పరిధిలో ఉన్నప్పుడు కొంతమంది ఆశాలు, ఎక్కువ మంది ఆశాలు ఒక సబ్ సెంటర్లో ఉండేవాళ్ళు. సచివాలయం అయిన తర్వాత ఆ సచివాలయం రెండు భాగాలు కానీ మూడు భాగాలు కానీ లేదా విలేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా రావడం కానీ జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు మ్యాపింగ్ సరిగా అంతకుముందు జరగకపోయి ఉన్నవి మొత్తం కూడా ఇక్కడ మ్యాప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఏ సచివాలయం పరిధిలో ఏ ఆశ ఉందో ఆ ఆశాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది, ఒకే పేరుతో రెండు ఇద్దరు ముగ్గురు పేర్లు సేమ్ నేమ్తో ఆశాలు ఉండొచ్చు. కాబట్టి మీకు అక్కడ కోడ్ నెంబర్, ఏదైతే ఆ సచివాలయం కింద ఉన్న ఆశ ఉందో ఆ కోడ్ సెట్ చూసుకోండి. ఆ కోడ్ నెంబర్, ఆమె యొక్క మొబైల్ నెంబర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ నొక్కాలి. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేసారి కూడా సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయొచ్చు. అంటే ఏ సచివాలయానికి సంబంధించి ఆ సచివాలయం వరకే. ఒకవేళ ఇప్పుడే గనక మీరు ఒక ఆశాని కొంత భాగం ఒక సచివాలయంలో ఇంకో కొంత భాగం ఇంకో సచివాలయానికి మ్యాప్ చేసుకుని ఉంటే వాళ్ళని ఎక్కువ పాపులేషన్ ఎక్కడికి ఉందో అక్కడికి అడ్జస్ట్ చేసుకోండి, ఇప్పుడే మార్చుకోండి. ఇంకా ముందు ముందు మార్చడానికి కుదరదు కాబట్టి అటువంటివి ఏదైనా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని ఒక సచివాలయం పరిధికే వచ్చేటట్టు, అంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఆ ఆశాన్ని మ్యాప్ చేసుకునేటట్టు చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ నొక్కితే మీకు డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఒకవేళ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మార్పు ఉంటే మీరు ఇక్కడ యాడ్ మొబైల్ నెంబర్ చేంజ్, అంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మార్పుకు సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం వరకు మాత్రం మీరు ఆమె యొక్క మొబైల్ నెంబర్, ఒకవేళ ఇది పర్సనల్ మొబైల్ నెంబర్ అనుకోండి, ఈ పర్సనల్ మొబైల్ నెంబర్ని గవర్నమెంట్ మొబైల్ నెంబర్తో మాడిఫై చేయాల్సి ఉంది అన్నట్లయితే యాడ్ మొబైల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆమె యొక్క పర్సనల్ నెంబర్ పోయి గవర్నమెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. సో అది మీరు లిస్ట్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇది మనం ఒక సెక్రటేరియట్ మ్యాపింగ్ చేయడం, సెక్రటేరియట్కి అంటే పిహెచ్సికి సెక్రటేరియట్స్ మ్యాపింగ్ చేసుకోవడం అండ్ ఆశాస్ మ్యాపింగ్ చేయడం. ఈ టాస్క్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే ఈ ఆశాలకి తర్వాత నెక్స్ట్ టాస్క్ కింద వాలంటీర్స్ మ్యాప్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా కనుక ఈ ఆప్షన్ కంప్లీట్ చేసుకుంటే మీకు వెంటనే వాలంటీర్స్ మ్యాపింగ్ సంబంధించిన
ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఫ్రైడే డ్రైడే కూడా ఆశాల ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆల్ మెడికల్ ఆఫీసర్స్ తప్పనిసరిగా ఈ వీడియో చూసి దీంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా తప్పులు లేకుండా చేసుకోండి. సో మీరందరూ ఈ టాస్క్ని 2 డేస్లో కంప్లీట్ చేయాలని కోరడం అయింది. ఓకే, థ్యాంక్ యూ.